డాక్టర్ రఘునాథ్ రెడ్డి, సంజీవిని ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ, లోతుకుంట సికింద్రాబాద్. ఈరోజు మనము డయాబెటిస్ అంటే మధుమేహము గురించి తెలుసుకుందాము. ఆయుర్వేదంలో మధుమేహం అనేది 5000 సంవత్సరాల పూర్వమే వివరించబడింది. దీనికి మధుమేహం వచ్చే ముందుగా కొన్ని రకాల ప్రమేహ వ్యాధులు వస్తాయని చెప్పి చెప్పబడింది. దాదాపుగా 20 రకాలు వివరించబడి ఉన్నాయి. ఈ మధుమేహంలో ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 రకాలు ముఖ్యంగా ఉన్నాయి. అది టైప్ 1, టైప్ 2 అని చెప్తారు. అంటే డయాగ్నసిస్ కోసము ఆయుర్వేదము, అలోపతి రెండు మిక్స్ చేసి చూసుకుంటే పేషెంట్కి అనుకూలంగా ఉంటుంది. టైప్ 1, టైప్ 2 అన్నప్పుడు జువెనైల్ చిన్నప్పటి నుంచి వచ్చేది టైప్ 1 కింద, తర్వాత వచ్చేదాన్ని టైప్ 2 కింద చెప్పబడుతుంది. ఈ మధుమేహం వచ్చినప్పుడు లక్షణాలు వచ్చేసి అతిమూత్రత, అంటే ఎక్కువసార్లు యూరిన్ రావడం అనేది ఒక ముఖ్యమైన లక్షణము. దౌర్బల్యం అంటే బలహీనత వస్తుంది శరీరంలో, స్టామినా తగ్గిపోయినట్లు, ఎక్కువగా వీక్నెస్ ఉన్నట్లు, ఎక్కువగా నిద్ర వస్తుండడము, కూర్చున్న చోట నిద్రపోతూ ఉంటారు, వర్క్ ప్లేస్లో కూడా కూర్చొని నిద్ర వస్తుంది, తూలుతూ ఉంటారు, ఎందుకు వస్తుందో అర్థం కాదు, కళ్ళు తిరిగినట్లుగా ఉండడము, ఇటువంటి లక్షణాలు తెలుస్తుంటాయి. ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి రాకముందు ఉన్న లక్షణాలతో పాటు వచ్చిన తర్వాత లక్షణాలు కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకోసం అంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత షుగర్ ఎక్కువైనా కూడా కళ్ళు తిరుగుతాయి, తక్కువైనా కూడా కళ్ళు తిరుగుతాయి, బీపీ కూడా బాగా ఫ్లక్చుయేట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎవరిని సంప్రదించాలో అర్థం కాదు. షుగర్ తక్కువై ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, షుగర్ ఎక్కువైనందువలన కూడా ప్రాణాపాయం సంభవిస్తుంది. షుగరు తక్కువగా ఉన్నప్పుడు దాని నుంచి వెంటనే బయటపడడం కోసము కొద్దిగా చక్కెర లేదా తీపి వస్తువు నోట్లో వేసుకున్నట్లయితే వెంటనే నోట్లోనే అబ్జర్వ్ అయ్యి షుగర్ లెవెల్ కొంచెం పెరిగి సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవాల్సిందే, హాస్పిటల్కి పోవాల్సి ఉంటుంది, అవసరాన్ని బట్టి కొన్ని రకాల ఇంజెక్షన్లు ఇవ్వడం లాంటివి చేయాల్సి ఉంటుంది.